చెడగొడుతోంది మతి. గాడి తప్పుతున్న బైజూస్ ట్యాబ్ చదువులు, ఇతర వీడియోలు, ఆన్లైన్ గేములకు అలవాటు పడుతున్న విద్యార్థులు, వెనక్కి తీసుకోవాలని తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్లు, అయినా వాడాల్సిందేనంటున్న జగన్ సర్కార్. ఇంతకంటే నీచమైన వార్తలు ప్రపంచంలో మరి ఎవ్వడూ రాయడేమో. ఇళ్లలో సెల్ ఫోన్ ఉంది, ఆ సెల్ ఫోన్లో కూడా పిల్లలు వీడియో గేమ్స్ అయ్యి ఆడుతుంటారు. కాబట్టి ఇళ్లలో సెల్ ఫోన్లు నిషేధించాలని ఎవడన్నా కోరతారా? బైజూస్ కంటెంట్తో ఇచ్చినటువంటి ట్యాబుల మీద పడి ఆడవటం అన్నటువంటిది ఈనాడుతో పాటుగా వీళ్ళ అనుకూల వ్యవస్థలన్నీ దిగజారిపోయినటువంటి ప్రమాణాలకు పరాకాష్ట. ఇంట్లో ఇంటర్నెట్ పెట్టుకున్న తర్వాత తల్లిదండ్రులు ఫాలోఅప్ చేసుకుంటుండాలి. అక్కడ ఇచ్చింది ఎందుకు? వాళ్ళ చదువు కోసం. చదువు కోసం ఇచ్చినటువంటి వాటిని దుర్వినియోగం చేస్తే తల్లిదండ్రులు కంట్రోల్ చేయాలి, కానీ తల్లిదండ్రులు ట్యాబులు వెనక్కి ఇచ్చేయమన్నారంట. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని అడ్డదిడ్డంగా అసహ్యంగా వార్తలు రాయడం, మీడియా మాఫియా జర్నలిజానికి సంబంధించినటువంటి పతాక స్థాయికి చేరిపోయినటువంటి ఈనాడు దిగజారుడు జర్నలిజానికి పరాకాష్ట లాంటి వార్త ఇదని చెప్పడంలో అతిశయక్తి ఏం లేదు. కాకపోతే గడ్డి తిని బతకాలా అంటూ